నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. మొన్న ఏబిఎన్ ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించారు. ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ దీని వెనుక రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా అని ఎందుకు మేధావులంతా ఆలోచించలేకపోయారు? ఇది ముమ్మాటికి కుట్రే అని కొంతమంది మేధావులు అంటున్నారు. ఆ కుట్ర ఏంటి, ఎలా జరిగింది, దీని వెనక కారకులు ఎవరు అనేది మొత్తం ఏపీ 39 టీవీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతోంది. చూడండి, ఒకసారి ఇక్కడ చూస్తున్నాం. ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ కృష్ణను, ఇక్కడ కృష్ణ ఉన్నాడు. ఇక్కడ అదే సంస్థకు చెందిన ప్రింట్ మీడియా వ్యక్తి, ఈయన పేరు ఆర్కే అనుకుంటా. ఇక్కడ హాఫ్ షర్ట్ వేసుకున్నాడు. ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఉన్న వ్యక్తి ఎప్పుడైతే దెబ్బలు తగిలే మూమెంట్ వచ్చినదో, ఆ మూమెంట్లో ఈడు అక్కడ నుంచి లేడు. ఒకసారి విజువల్స్ ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఈ స్లో మోషన్ చూడండి. ఈ వ్యక్తి అక్కడ నుంచి జారుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు కృష్ణకి దెబ్బలు పన్నాయి. దీని వెనకాల మ్యాటర్ ఏంటంటే, అసలు అది ఒక పబ్లిక్ మీటింగ్, అంటే ఒక కార్యకర్తల మీటింగ్, వైసీపీ సంబంధించిన మీటింగ్. అది అఫీషియల్ మీటింగ్ కాదు, సీఎం సభ కాదు. సీఎం సభ అయితే ఐఎన్పిఆర్ వాళ్ళు మీడియా వాళ్లకు పాసులు ఇస్తారు. ఆ మీడియా గ్యాలరీ సెపరేట్ ఉంటుంది, లేదా లైవ్ లింక్ ఇస్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన దాంట్లో, వైసీపీ పార్టీ కార్యాలయంలో కేవలం వారికి సంబంధించిన కొంతమంది మీడియా వారికి మాత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి, ఆ గిఫ్ట్తో పాటు పాసులు కూడా ప్రొవైడ్ చేశారు మీడియా గ్యాలరీలోకి. ఆ ప్రొవైడ్ చేసిన వాళ్ళు మాత్రమే వెళ్ళారు. అందులో ఏబిఎన్ టీవీ 5 వాళ్ళకు వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు కావాలని అది కూడా ఎక్కడికి వెళ్ళారు? మీటింగ్ జరుగుతున్నది ఒక ప్లేస్ అయితే, వీళ్ళు గొడవ జరిగింది ఒక చోట, అక్కడ కూడా ఎవరు పోలీసులు ఎవరు లేని చోట చూసుకున్నారు. దీని వెనకాల ఒక పెద్ద తతంగమే నడిచిందని చెప్పవచ్చు. దీని వెనకాల ఎవరున్నారు, ఏంటి, కారకులు ఎవరు అనేది పోలీసులు నిగ్గు తేల్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని గురించి మనం ఒకసారి చర్చలోకి వెళ్తే, ఒకసారి ఫస్ట్ వీడియో చూద్దాం, తర్వాత మనం దీని గురించి చెప్తాం. పోలీసులు లేని చోట దాదాపు 10 మంది ఒక మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్లు, పైనుంచి వచ్చిన అధిష్టానం నుంచి వచ్చిన ఫోన్ కాల్తో, కేవలం ఇది కృష్ణకు మాత్రం తెలియదని నేను అనుకుంటున్నా. కృష్ణకు తెలియకుండా ఒక రెక్కీ మాదిరి నిర్వహించి అక్కడున్న వాళ్ళని పోలీసులు లేని చోటకు వెళ్ళి ఆ లోగోలు ఐడి కార్డులు కనబడేటట్లు వేసుకొని అక్కడున్న వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఒక ఆయన వీడియో తీసి అక్కడ, ఎందుకంటే ప్రతి కార్యక్రమాల్లోనూ ప్రతి పార్టీలోనూ కార్యకర్తలను మనం వద్దన్నా నో చెప్పినా వాళ్ళంతకు వాళ్ళ డబ్బులతో మద్యం తెచ్చుకుంటారు, బీర్లు తెచ్చుకుంటారు, తాగుతుంటారు. అవి కూడా మీకు విజువల్స్లో చూపిస్తాం. ఒక చోట అందరూ కూర్చొని వాళ్ళంతకు వాళ్ళ నాయకుడు వచ్చినాడు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే డైరెక్ట్ వెళ్ళి, అది కూడా లోగో ఉండేదంతా ఏబిఎన్ అని ఉండేదంతా ఫోటోలు తీస్తే కార్యకర్త చూస్తే ఏమనిపిస్తుంది? కావాలని రెచ్చగొట్టి చుట్టూ దాదాపు ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 10 మంది దాకా ఒక గుంపుగా వెళ్ళి దీన్ని కావాలని క్రియేట్ చేసి, ఇది కృష్ణ ఎవరైతే అమాయకుడు, కృష్ణ నిజంగా అమాయకుడైనా చెప్పాలా, కృష్ణకు తెలియకుండా ఈ మేధావర్గం అంతా పక్క నుండి కృష్ణను ఉసిగొలిపి, కృష్ణకు ఇది ఎంత జరుగుతున్న ఈ రెక్కీను, ఇదంతా నిజంగా ఇంత పెద్ద రాజకీయం ఉందని నిజంగా కృష్ణకు తెలియదు. ఒకవేళ దీంట్లో కృష్ణ ప్రాణాలు సైతం పోయినా కూడా దీన్ని మరింత రాజకీయం చేద్దాం, అవసరమైతే వాళ్ళ ఫ్యామిలీకి ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇద్దాం, అది కూడా ఎక్కడి నుంచి చేస్తారు, సింపతైజ్ ప్రజలతో కలెక్ట్ చేసి, ఎవరైతే టీడీపీ సానుభూతి పరులు ఉన్నారో, నేను 10,000 నేను 20,000 అని చెప్పి ఎన్ఆర్ఐలు వాళ్ళతో కోట్లు కాదు దాదాపు 10 కోట్లు అయినా కలెక్షన్ చేసి ఈయనకు 1 కోటి రూపాయలు ఇచ్చి మిగతా 9 కోట్లు జోగులు వేసుకోవాల్సిన అనే ఒక ప్లాన్ కూడా ఇందులో ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈయన అమాయకుడిని చేస్తే ఇంకోటి జర్నలిస్టులందరూ కూడా చాలామందికి తెలుసు కృష్ణ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని. ఇక్కడ కృష్ణనే ఎందుకు టార్గెట్ చేశారు, కృష్ణనే ముందుకు దొబ్బినారు, మిగతా వాళ్ళంతా పక్కన ఉన్నారు, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏమయ్యారు, అదే నా ఫ్రెండ్కు జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా, ఆ పక్కన వీడియో తీసిన వ్యక్తి ఎవరు? ఇంకోటి ఇక్కడ వీడియో విషయానికి వస్తే, ఈ వీడియో తీసిన వ్యక్తి ఎవరో 100% ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్, ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్, నోట్ డౌట్. ఇక్కడ కొడుతుండేది వీడియోగ్రాఫర్నైతే ఆ వీడియో కెమెరా లేకపోతే మిగతా పైన వాళ్ళు తీసింది ఎవరు?
మామూలు వాళ్ళు తీస్తే ఫోన్లో ఇలా తీస్తారు, తెలియని వాళ్ళు ఎవరన్నా. అది ఎంతో ప్రొఫెషనల్గా మీడియాలో పనిచేసే వ్యక్తులైతే మాత్రం ఎలా తీయాలా, ఫ్రేమ్ ఎలా ఉండాలా, ఎంత యాంగిల్లో పెట్టుకోవాలా, ఏది పెట్టుకోవాలని. సినిమా షూటింగ్లో సైతం 1-4 సార్లు కట్, యాక్షన్ కట్ అనే చోటుకే ఆ ఫ్రేమ్ సరిగా రావాలంటేనే 100-300 సార్లు ఆ ఫ్రేమ్ కోసం ప్రయత్నం చేస్తారో, సరిగా రాలేదని చెప్పేసి 4-5 సార్లు తీస్తారు. కానీ ఇక్కడ అకస్మాత్తుగా జరిగిన దాడి, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దాడి, అన్ఎక్స్పెక్టెడ్గా దాడి జరిగితే అంత పకడ్బందీగా ఆ వీడియో తీయడానికి ఎవరు అక్కడ ఉన్నారు, అంత నీట్గా ఎవరు వీడియో తీశారు, అది కూడా పర్ఫెక్ట్గా ఎవరు తంతున్నారు, స్లో మోషన్లో కాలు ఎక్కడ పడుతుంది, మూతి మీద ఎట్ట పడుతుందంటే, సినిమాలో సైతం షూటింగ్ చేసి ఎవరో నిజంగా 2-3 ఎక్స్పర్ట్లు చుట్టూ ఉన్నట్టున్నారు, ఆయన కొట్టాలా కొడితే తీయాలా, అవసరమైతే చంపేసినా కూడా వీడియో మాత్రం తీసేవాళ్ళు కానీ కాపాడేటోళ్ళు కాదు అని ఇక్కడ తెలుస్తోంది మనకి. ఇంకో విషయం ఏంటంటే, దీన్ని ఎప్పుడైతే వైసీపీ మీటింగులు పెట్టి 10 లక్షల మంది వస్తారు, చరిత్రలో మిగిలిపోతుంది, చరిత్రలో మిగిలిపోతుందని ఎప్పుడైతే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తుంటే నిద్ర రాని, నిద్ర లేని రాత్రులు గడిపారు టీడీపీ నాయకులు. మెయిన్ అధిష్టానం నుంచి జరిగిన కుట్ర ఇది. ఏబిఎన్ రాధాకృష్ణ నిజంగా ఈ కుట్రకు ఆద్యుడు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఉసిగొలిపి మీకు ఇంక్రిమెంట్లు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తామని ఆశ చెప్పి ఈ కుట్ర వెనుక కేవలం కొంతమందికి మాత్రమే తెలిసేటట్లు చేసి, కృష్ణకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ కుట్ర అంతా తెలియదు. తెలిస్తే అంత మూర్ఖంగా పోడు. ఎందుకంటే ఆ అబ్బాయికి తెలియకుండా అవసరమైతే ఆ అబ్బాయి ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితిలో ఇది ఉంది. ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి, చూసాం ఒకసారి. ఇక్కడ ఒక వ్యక్తి విడిపిస్తున్నాడు కానీ ఆ వ్యక్తి మళ్ళీ లేరు. ఈ వ్యక్తి ఎవరు? హాఫ్ షర్ట్ వేసుకున్న వ్యక్తి. ఆ తర్వాత మరి గొడవలో ఈయనెవరో పాపం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు విడిపించడానికి, అదైపోయింది. ఇక్కడ ఈయనైతే ఇక్కడ ఎవరో 2-3 మాత్రం వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఏబిఎన్ రిపోర్టర్లంతా ఏమయ్యారు, ఎక్కడికి పారిపోయారు? సరే, వాళ్ళంతా పారిపోయినారు. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు గొడవ పడుతున్నారు, ఆ ఫోటోగ్రాఫర్ని కొడుతున్నారు అనుకుందాం. ఆ వీడియో తీసి అంత పర్ఫెక్ట్గా వీడియో తీసే వైసీపీ కార్యకర్తలు ఎవరుంటారు అక్కడ? పోనీ వైసీపీ కార్యకర్తలకు ఏం పట్టింది దీన్ని తీసి సోషల్ మీడియాలో చేసి జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకురావాలని వైసీపీ కార్యకర్తలు ఎవరు ఆలోచించరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే. మరి వీడియో తీసింది ఎవరు? ఆ వీడియోకి వెనక ఏంటి కథ, కమామిషు? ఆ రోజు ముందు రోజు నుంచి ఏవిఎన్లో పనిచేసే స్టాఫర్లు కావచ్చు, టీవీ పైలో పనిచేసే జర్నలిస్టులకు ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినాయి, అంతకుముందు 2 రోజుల నుంచి ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా అఫీషియల్గా ప్రభుత్వం కనుక రికార్డులు తీస్తే ఈ కుట్ర వెనుక ఎవరుండేది ఈజీగా తెలిసిపోతుంది. ఈ కుట్ర నిజంగా కుట్ర. అప్పట్లో మునులు తపస్సులు చేస్తుంటే వివిధ రకాలుగా ఆ తపస్సును భంగం కలిగించడానికి వివిధ రకాల కుట్రలు పన్నేవారు. అలాగే ఈ రాజకీయ సభ ఎప్పుడైతే సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయితే మన మనుగడ ఉండదేమో అన్న ఉద్దేశంతో దీన్ని ఎలాగైనా కూడా ఒక దాడి క్రియేట్ చేసి మీడియాపై జరిగిన దాడి అంటూ ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయి గ్లోబల్ ప్రచారం చేసి వైసీపీని ఏదో విధంగా దాన్ని వైసీపీ పార్టీని నష్టం కలిగే విధంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారు అనిపిస్తోంది. ఒకసారి మేధావులారా మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరు కూడా అంతెందుకు చిన్న చిన్న మీటింగ్స్లో, బహిరంగ మీటింగ్ చిన్నది జరిగినా కూడా మా ఫోటోగ్రాఫర్స్ తీసుకుపోయి పెద్ద కెమెరాలు ఉన్నా కూడా ఫ్రేమ్ సరిగా ఇట్లా ఇదే ఎత్తుంటాయి. ఏమయ్యా ఇంత చిన్న మీటింగ్లో, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో జరిగిన మీటింగ్ కూడా సరిగా నువ్వు తీయలేదు, ఫ్రేమ్ సరిగా చేయలేదంటే అన్న నీకేం తెలుసు అడా, నీకు దొబ్బుకుంటారు మీడియా వాళ్ళే. ఉండే మహా అంటే ఒక 20-30 మంది ఉంటారు. ఆ 20-30 మందిలో ఉన్నప్పుడే ఫ్రేమ్ సరిగ్గా తీయలేక, కెమెరాలు తీయలేక ఇట్లా షేక్ చేసి ఆ సైడ్ నుంచి తీస్తున్న పరిస్థితి. కానీ లక్షల మంది జనాలు ఉన్న చోటికి పోయి, పోలీసులు లేని చోటికి పోయి గొడవ క్రియేట్ చేసి దాన్ని నీట్గా షూట్ చేసినారు. అది కూడా వేరే వాళ్ళు షూట్ చేస్తే అది ఆఫ్ ఫ్రేమ్లో షూట్ చేస్తారు, అంటే కెమెరా నిలువ పెడతారు. కానీ ఆ కెమెరా నీట్గా అంటే ప్రొఫెషనల్గా ఎవరు తీశారు? పోనీ ప్రొఫెషనల్గా తీసినారు, వీళ్ళే తీసినారు అనుకుందాం, రక్షించలేకుండా నువ్వు వీడియో తీసేకున్నావా? వాళ్ళని ప్రాణాలు కాపాడడానికి నువ్వు ఉన్నావా? అక్కడ ప్రాణాలు కాపాడాలి కదా. అక్కడ ఉన్న ఏబిఎన్ క్లియర్గా పిక్చర్లో కనపడిన ఆయన ఎక్కడికి పోయినాడు? అంటే నీ సహచరుణ్ణి కొడుతున్నా చంపుతున్నా నువ్వు పారిపోతావా? ఇదేనా నీ జర్నలిజం?
అదే నాలాంటి వాడు ఉంటే నిజంగా అడ్డుపడింది, అయ్యా ఇది తప్పు అని. అక్కడ పక్కనున్న వాళ్ళు అడ్డుపడుతుంటే నువ్వు జస్ట్ అట్లా వచ్చినావు, ఇడిపించినావు, ట్రై చేసినావు, వెళ్ళిపోయినావు. అంటే మిగతా వాళ్ళంతా ఏమైపోయినారు, ఇది కేవలం రెక్కి నిర్వహించినారు, దీన్ని కావాలనే చేశారు, దీన్ని కావాలనే షూట్ చేశారు. ఆ చుట్టుపక్కల ఎవరున్నారనేది డ్రోన్ విజువల్స్ కనుక తెప్పించగలిగితే, ఒకవేళ ఉంటే ఎవరెవరు వచ్చారు అక్కడికి, ఎంతమంది వచ్చారు, ఆ కుట్రలో ఎవరెవరు భాగమయ్యారు, ఆ ఫోన్ కాల్స్ ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఆ గొడవ జరగడానికి ఏమి క్రియేట్ చేశారు, అంటే ఏ విధంగా రెచ్చగొట్టినారు అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలను. రెచ్చగొట్టకపోతే ఎవరు కూడా అంత కసిగా దాడి చేయాల్సిన అవసరం అయితే లేదు, చెయ్యరు కూడా ఎవరు కూడా. అక్కడ ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళే, మామూలు పంచలు కట్టుకోనో ఏదో అమాయకులు కాదు అక్కడ ఉన్నది. అంటే ఎంత రెచ్చగొట్టిండాలి మీరు, ఏ విధంగా వాళ్ళని మీరు కవ్వింపు చర్యలు చేసి ఉంటే ఆ విధంగా చేస్తారు. ఆ కవ్వింపు చర్యలకు పాల్పడి వాళ్ళను రెచ్చగొట్టి ఆ కొట్టేటట్లు చేసి దాని దగ్గరుండి షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి గొడవకు కారణం చేసి వైసీపీని భ్రష్టు పట్టియాలా, ఇది ప్లాన్. ఈ ప్లాన్ వెనక ఇన్ని కుట్రలుంటే చూడండి ఎంత ప్రొఫెషనల్గా వీడియో తీశారంటే, ఒకసారి చూడండి మీరు, చూడండి ఇప్పుడు చూడండి వెనకాల ఇది ఇది ఒకసారి ప్రజాస్వామ్యవాదులారా, ఇది ఒకసారి గమనించండి. ఎక్కడ వీళ్ళంతా పరిగెత్తుతున్నారా చూడు, వెనకల నుంచి అంత నీట్గా ఫ్రేమ్ తీసినారు. ఈయన కట్టెత్తుకోబోతుంటే అది వైసీపీ జెండా చూడు, నీట్గా ఆయన పరిగెత్తుతున్నాడు. ఆ పరిగెత్తుతుంటే ఈ రిపోర్టర్లంతా వీళ్ళతో పాటు ఈ బ్యాచ్ అంతా ఇక్కడికి పోయినారు. ఒక ఈ బ్యాచ్లో ఒక ఆయన మాత్రమే వచ్చి వినిపించాడు. చూడండి ఎంత నీట్గా చూడు, కాళ్ళు కాళ్ళతో తన్నేది కొట్టేది వీడు ఎంత, అంటే ఇది సినిమా షూటింగ్లోకి ఏ విధంగా చేస్తామో, అంటే ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా ఈ గొడవ జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసింటారు, ఈ గొడవను వీడియో తీయాలని ఎవరికి ఆలోచన ఉంటుంది, అందులో జరిగింది అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా, అంతమంది లక్షల మంది అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగితే వీడియో తీయాలనే ఆలోచన ఎవరో నాలాంటోడికి తప్ప, జర్నలిస్టులకు తప్ప మిగతా వాడికి ఎవరికి ఆ ఇంటెన్షన్ ఉండదు. అదే ఇంకొక విషయం చెప్తా, మీడియా గ్యాలరీలో దాదాపు 10 నుంచి 20 మంది అక్కడ మీడియా గ్యాలరీలో ఉన్నారు. సీఎం సభలో మీడియా గ్యాలరీలో ఉంటే TV9 కెమెరామ్యాను, TV9 స్టాఫరు, NTV కెమెరామ్యాను, NTV స్టాఫరు, ఇంకా మరికొంతమంది లోకల్ జర్నలిస్టులు, ప్రింట్ మీడియా అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ తొక్కిసలాడడం జరిగింది. అక్కడున్న మేధావుల జర్నలిస్టులు దాదాపు 10 నుంచి 20 మంది ఉంటే తోపులాట ఎందుకు వీడియో బయటికి రాలేదంటే అక్కడ ఉన్న వాళ్ళ జర్నలిస్టులంతా మేధావులు కాదా, వాళ్ళు తీయలేక సరే వాళ్ళందరూ ఏదో తొక్కిసలాటలో ఉన్నారో, వాళ్ళు తీయలేకపోయారు, తీసే పరిస్థితి కూడా అక్కడ లేదు అనుకుందాం. ఆ పైన ఉన్నవారో ఎవరెవరు ఇలాంటి మేధావులు అక్కడ లేరా, సీఎం సభ దగ్గర ఎవరు మేధావులు లేరా, ఎంతోమంది జర్నలిస్టులను అదే నా తోటి సోదరులని తొక్కిసలాడి తొక్కి ఇది చేశారు. ఆ విజువల్స్ ఎక్కడున్నాయి, ఆ వీడియోలు ఎవరు తీయలేకపోయారు, ఎందుకు తీయలే, అక్కడ ఉన్నదంతా జర్నలిస్టులే కదా, అంటే వాళ్ళకి తెలివి లేదనా జర్నలిస్టులకి, ఆ విజువల్స్ ఎక్కడున్నాయి. చాలామందిని ఊపిరాడక హాస్పిటల్లో చేరారు, కింద ఉన్నారు, తొక్కినారు. మరి అక్కడ మిగతా అంతమంది ప్రజలు ఉన్నారు కదా, లక్షల మంది ఇక్కడన్నగా తక్కువ ఉన్నారు, అక్కడ ఎవరికి అంత ఆలోచన రాలేదా, అరే వీళ్ళని తొక్కుతున్నారు, ఇక్కడ పెద్ద గొడవ జరుగుతోంది, ఇక్కడంతా సరిగా లేవు ఏర్పాట్లు అని దాన్ని ఎందుకు చిత్రీకరించలేకపోయారు, అది ఎందుకు చిత్రీకరించలేకపోయారు, అక్కడ ఎందుకు జర్నలిస్ట్ లేరు, అక్కడి వరకు ఎందుకు పోలేదు, కేవలం పోలీసులు లేని చోటికి వెళ్ళి కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవ జరిగేటట్లు చేసి ఆ గొడవకు కారణమై ఆ గొడవ అమాయకుడైన కృష్ణను ముందుకు తోచి ఈ మేధావులైన కొంతమంది షోకాళ్ళు జర్నలిస్టులు పక్కకు తప్పుకొని చుట్టూ కెమెరాలు దాదాపు 3-4 కెమెరాలు తీసే పనిలో ఏ కెమెరా బాగొచ్చినా దాన్ని వాడుకోవాలన్న ఉద్దేశంతో నీట్గా కెమెరా ప్రొజెక్ట్ చేసి తీసి దాన్ని వెంబడే సోషల్ మీడియాలో పంపించి దీన్ని ఎలాగైనా ఒక అలజడి క్రియేట్ చేసి సభ అట్టర్ఫ్లాప్ చేసే విధంగా కుట్ర చేశారనేది అక్షర సత్యం. ఇదే నిజం. దీన్ని పోలీసులు కనుక నిగ్గు తేల్చగలిగితే ఆ రోజు నుంచి ఫోన్లు ఎవరెవరికి వచ్చాయి, ఆ స్థలంలో ఎవరెవరు ఎంతమంది జర్నలిస్టులు వచ్చినారు, ఆ డ్రోన్ విజువల్స్ కనుక ఉంటే ఎందుకు గొడవ కారణమైంది, ఇవి ఆ గొడవకు నిజంగా ఇలా గొడవ క్రియేట్ చేసిన వారిపైన కూడా కేసు నమోదు చేయాలి. కవ్వింపు చర్యలకు పాల్పడి ఎదుటి వారిని రెచ్చగొట్టి గొడవకు కారణమైన ఎవరైతే ఉన్నారో
వారి మీద కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వారిని రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరున్నారు, ఆ గొడవకు ఎందుకు కారణమైంది, ఎందుకు కుట్ర జరిగింది, ఈ కోణాలంతా కూడా మొత్తం విచారణ జరిపి కుట్రలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైన ప్రభుత్వాలపైన ఉంది.